టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఒక గొప్ప టాలెంట్ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అధికార ఫలాలన్నీ కొందరికి మాత్రమే అందేలా చంద్రబాబు నాయుడు చేస్తారు అన్న అపవాదం ఉన్నప్పటికీ కూడా, అధికారంలో లేనప్పుడు అందరినీ కలుపుకొని గుంపు కట్టి ఎన్నికలకు వెళ్లడంలో మాత్రం చంద్రబాబు నాయుడుకు అద్భుతమైన ట్రాక్ రికార్డే ఉంది. తన బలంపైన పూర్తి అవగాహన ఉన్న ఒక అరుదైన నేత కూడా చంద్రబాబు నాయుడే. 2014 ఎన్నికలకు ముందు చాలా చోట్ల ఉప ఎన్నికలు జరిగితే టీడీపీ డిపాయింట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. కానీ 2014 ఎన్నికల్లో మాత్రం ఏకంగా గెలిచేసి అధికార పీఠాన్ని అధిరోహించగలిగింది. ఇలా ఎందుకు సాధ్యమైంది అంటే, చంద్రబాబు నాయుడు తాను ఒంటరిగా వెళ్తే ఎన్నికల్లో గెలవడం అసాధ్యము అన్నది పూర్తిగా ఆయనకు అవగాహన ఉంది. అందుకే 2014 బీజేపీ, పవన్ కళ్యాణ్, మీడియా, ఒక వర్గం మేధావి వర్గాన్ని అందరినీ కలుపుకొని ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రజల్ని ఒప్పించి అధికార పీఠాన్ని చంద్రబాబు నాయుడు కైవసం చేసుకోగలిగారు. అయితే అధికారంలోనికి వచ్చిన తర్వాత తన తప్పులన్నింటినీ మరొకరిపైన నెట్టేయాలి అన్న ఉద్దేశంతో బీజేపీని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఆఖరి వరకు తనతోనే ఉంచుకోవాలి అని చంద్రబాబు నాయుడు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ప్రజల్లో చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యతిరేకత ఉండడం, చంద్రబాబుని నేరుగా ఎవరైనా సమర్థిస్తే వారిని కూడా ప్రజా వ్యతిరేకులుగా ప్రజలు చూసే అవకాశం ఉండడంతో నేరుగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి వేదిక పంచుకునేందుకు పవన్ కళ్యాణ్ సాహసం చేయలేకపోయారు. అయితే ఇద్దరూ వేరువేరుగా పోటీ చేసినప్పటికీ ఎన్నికల్లో ప్రచార సరళి మాత్రం ఒకే విధంగా సాగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని వైసీపీ అధికారంలోనికి రాకుండా అడ్డుకోవడం ఎలా అన్న తరహాలోనే ఎన్నికల ప్రచారాన్ని నిలవించారు. అలాంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు ఒంటరిగా వెళ్లకుండా దశాబ్దాలుగా ఉన్న వైరుధ్యాన్ని కూడా పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టేసుకొని, ఇండైరెక్ట్గా పరోక్షంగా పొత్తు పెట్టేసుకొని, ఇక తెలుగు నేలపై చంద్రబాబు పొత్తు పెట్టుకోకుండా మిగిలిపోయిన ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే. ఇక ఏ పార్టీ కూడా కొత్తగా పొత్తు పెట్టుకోవడానికి లేదు అన్నది రుజువు చేశారు చంద్రబాబు నాయుడు. అయితే అలా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరిని దూరం చేసుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారం పోయిన నేపథ్యంలో తిరిగి అందరినీ ఒక గుంపుగా తన చుట్టూ చేర్చుకునేందుకు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ఒక ఫంక్షన్ చేసుకునేందుకు విజయవాడలో వేదికను అడిగినా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవ్వలేదు. అదే సమయంలో అనంతపురం జిల్లా లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని కూడా మీరు ఆహ్వానిస్తారా అని బాలకృష్ణను ప్రశ్నించినప్పుడు, అలా ఆహ్వానించాలంటే ఒక స్టేచర్ ఉండాలి అంటూ మెగా ఫ్యామిలీని బాలకృష్ణ అవహేళన చేస్తూ మాట్లాడారు. ఏది 2014 పవన్ కళ్యాణ్ తమకు భుజం కాచి చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోనికి వచ్చేందుకు పవన్ కళ్యాణ్ తీవ్రంగా శ్రమించినప్పటికీ కూడా ఆ భావన కూడా లేకుండా మెగా ఫ్యామిలీని బాలకృష్ణ ఎద్దేవా చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అధికారం పోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీరు అందుకు భిన్నంగా ఉంది. ఒకప్పుడు విజయవాడలో ఒక సినిమా ఫంక్షన్ చేసుకుంటాము అన్నప్పటికీ కూడా అనుమతి ఇవ్వని చంద్రబాబు నాయుడు ఇప్పుడు గుర్తుపెట్టుకొని మరీ ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. అదే సమయంలో నారా లోకేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రవాస్ జగన్ పాలన పైన ఒక విధమైన సానుకూల ధోరణితో మాట్లాడడంతో ఆగ్రహించిన టీడీపీ నెటిజన్లు వరుసగా సాహో చిత్రానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలుపెట్టారు. దీంతో అప్రమత్తమైన నారా లోకేష్ సాహో చిత్రాన్ని తాను చూడాలనుకుంటున్నానని, అందరూ కలిసి దాన్ని హిట్ చేయాలని అటు ట్వీట్ పెట్టారు. అదే సమయంలో సాహోకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి అన్న వార్తల్ని కూడా నారా లోకేష్ ఖండించారు. ఏది అప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ఒక చచ్చిన పాము, ఇక తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది అని ప్రభాస్ బాబాయ్ కృష్ణమరాజు చెప్పినప్పటికీ కూడా నారా లోకేష్ మాత్రం అవన్నీ ఏవి పట్టించుకోకుండా ప్రభాస్ సినిమాకు అనుకూలంగా మాట్లాడడం ద్వారా అందరినీ కలుపుకుంటేనే తాము ముందుకెళ్ళగలం, ఎవరిని వ్యతిరేకం చేసుకున్నా ఎన్నికల్లో ఇబ్బంది వస్తుంది అన్న ధోరణితోనే ఈ మార్పు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక సినిమా వల్లనే కాకుండా సమాజంలో తమ మాటల ద్వారా కనీసం 10 ప్రభావితం చేయగలరు అన్న వ్యక్తుల్ని కూడా చంద్రబాబు నాయుడు తాను అధికారంలో లేనప్పుడు వారిని ప్రత్యేకంగా గౌరవిస్తూ వారి ద్వారా వారి చుట్టూ వారిని అభిమానించే వ్యక్తుల మన్నలను పొందేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత రాజకీయ పార్టీల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ధోరణి గత 2 ఇదే తరహాలో ఉంది. సరిగ్గా ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు రోజు వరకు మోడీ మెడలు వచ్చేస్తా, బీజేపీని భూస్థాపితం చేస్తాను అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడా ఒక్క మాట మాట్లాడడం లేదు.
పైగా తనకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాంటి సీఎం రమేష్ సుజనా చౌదరిని బీజేపీలోనికి పంపించి ఇప్పటికే తీవ్ర స్థాయిలో తనకు అనుకూలంగా లాబింగ్ మొదలుపెట్టారు అన్నది జగమెరిగిన సత్యమే. ఇలా ఇప్పటికే బీజేపీలో తన బలగాన్ని తన వ్యక్తుల్ని దింపిన చంద్రబాబు నాయుడు బీజేపీ ఏపీలో సొంతంగా బలపడేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా తీరా 2024 ఎన్నికల సమయంలో బీజేపీకి అన్నో ఎన్నో సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇక పవన్ కళ్యాణ్ అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే తాను అంగీకరించను అన్న ధోరణితోనే ఉన్నారు. పైగా మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నాగబాబు ఇద్దరూ ఓడిపోయింది కూడా వైసీపీ అభ్యర్థుల చేతుల్లోనే కాబట్టి పరోక్షంగా వారి వైసీపీకి జనసేనకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి 2024 ఎన్నికలు వచ్చేసరికి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మంచిగా పాలన చేసినా ప్రజా వ్యతిరేక పాలన చేస్తోంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించడమే తమ లక్ష్యం అంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా జత కడతారు అన్నది దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక కమ్యూనిస్టు సిద్ధాంతాలకు చంద్రబాబు విధానాలకు పూర్తి వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ వరకు కొందరు కమ్యూనిస్టు కీలక నేతలు మాత్రం ఇప్పటికీ చంద్రబాబు నాయుడిని తన మేనమామ తరహాలోనే వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తారు అన్నదైతే అసాధ్యం అనిపిస్తుంది, అదొక దురాశలాగే అనిపిస్తుంది. తాజాగా సిపిఐ అగ్రనేత రాజా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 నెలలు అయినప్పటికీ కూడా అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఒక సరైన పాలన చేయడం లేదు, తుగ్లక్ తరహాలో పాలన చేస్తున్నారని కూడా రాజా లాంటి వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. అంటే కమ్యూనిస్టుల విధానం ఆంధ్రప్రదేశ్లో ఎటువైపు ఉందన్నది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూ ఉంటే 2024 ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు మరోసారి గుంపు కట్టే జగన్మోహన్ రెడ్డిపైన దండయాత్రకు సిద్ధమవుతారు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టులు, మీడియా, మేధావులు ఇలా అన్ని సమూహాలని కలుపుకొని 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిపైన చంద్రబాబు ఎన్నికలకు వస్తారు అన్నది ఈ 2-3 నెలల్లో జరుగుతున్న పరిణామాలను బట్టే ఒక స్పష్టంగా అర్థమవుతోంది.